ఎన్నికల ముందల పాదయాత్రలో ప్రచారం చేస్తూ ఫ్యాన్ ఇట్లా పెట్టుకుని గిర్రం తిప్పిన జగన్ రెడ్డి ఆనాడు ప్రతి వీధిలో నిరుద్యోగ యువతి యువకులు బాధపడద్దండి వచ్చేది జగన్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నేను నోటిఫికేషన్ ఇస్తానని ఆనాడు ఆయన హామీ ఇచ్చారు అలాంటిది 2.5 సంవత్సరాల తర్వాత ఒక పనికి మాలిన నోటిఫికేషన్ ఇస్తాం మనం అందరం చూసాం వాస్తవంగా అది జాబ్ క్యాలెండర్ కాదు ఒక ఫేక్ క్యాలెండర్ అందుకే జగన్ మోహన్ రెడ్డి గారి పేరు నేను ఫేక్ రెడ్డి అని ఈరోజు పెట్టాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఆనాడు ఆయన హామీ ఇచ్చి నేను మాట తప్పను మాడిమ తిప్పను ఆ చరిత్రలో మా కుటుంబం లేదని ఊరూరు చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పి మడిమ తిప్పి ఈరోజు నిరుద్యోగుల్ని రోడ్డు మీద పడేసింది మనం అందరం చూసాం మొన్న వాళ్ళు విడుదల చేసిన ఫేక్ క్యాలెండర్లో కేవలం 15,000 ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అంటే ఎక్కడ 2,30,000 ఉద్యోగాలు ఎక్కడ 15,000 ఉద్యోగాలు అని ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చేగల కేవలం 36 పోస్టులు ఇస్తాం జరిగింది ఎన్నికల ముందల చెప్పారు ఉద్యోగాలు రావాలంటే బాయ్ బాయ్ బాబు చెప్పాలని ఇదే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫేక్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి బాయ్ బాయ్ చెప్పే పరిస్థితుల్లో పరిశ్రమలు వచ్చాయి ఎక్కడ చూసినా జై ట్యాక్స్ విపరీతంగా వసూలు చేస్తున్నారు ఏ పారిశ్రామికవేత్త గానిని స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రెనర్స్ ఈరోజు హాయిగా వాళ్ళ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం ఈ ఫేక్ క్యాలెండర్లో 6,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చంకలు గుద్దుకున్నారు వీళ్ళందరూ దాంట్లో మనం చూస్తే వాలంటీర్స్కి వాళ్ళు ఇచ్చిన దాదాపు 2,60,000 ఉద్యోగాలు ఆ లెక్కల్లో రాసుకున్నారు అది ఎవరికి ఇచ్చుకున్నారు వాళ్ళ సొంత కార్యకర్తలకు ఇచ్చుకున్నారు ఇదే ఫేక్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇది ఉద్యోగం కాదు సేవ ప్రజలకి సేవ చేయాలి మనం అని చెప్పారు అది ఉద్యోగాలు రాసుకున్నారు మళ్ళీ పేపర్ లీక్ చేసి సొంత కార్యకర్తలకి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అదే ఖాతాల్లో రాసుకుంటారు తర్వాత 58,000 మంది ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వంలో విలీనం చేసుకున్నందుకు 58,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చుకునే చెప్పే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం ఇంకో పక్కన కోవిడ్ కోసం తాత్కాలికంగా దాదాపు 26,000 మందికి తాత్కాలికంగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ లెక్కల్లో రాసుకుంటారు ఇంకోటి దశాబ్దాలుగా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ యాప్కాస్ అనే సంస్థ తీసుకొచ్చి దాంట్లో 98,000 మంది గతంలో ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఒక సంస్థ ద్వారా పెడితే అది కూడా ఈ ఫేక్ రెడ్డి ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి నిజంగానే చాలా చాలా బాధాకరం ఈ ఫేక్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 300 మంది నిరుద్యోగ యువతి యువకులు ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు ఇది నేను చెప్తాం కాదు కేంద్ర ప్రభుత్వం రికార్డుల ప్రకారం 300 మంది ఆత్మహత్య చేసుకున్నారు అంతేకాకుండా సిఎంఐ డేటా ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో 38% ఉంది దక్షిణ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది భారతదేశ వ్యాప్తంగా మనం 4వ స్థానంలో ఉండటం కూడా నిజంగానే చాలా చాలా బాధాకరం అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సదస్సులు ఏర్పాటు చేసి దావోస్కి వెళ్ళి 15,40,000 కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు కుదిరించుకున్నాం 32,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం నెల్లూరు జిల్లాకి చెందిన ఐటీ మరియు ఇండస్ట్రీస్ మంత్రి గౌతమ్ రెడ్డి గారు శాసనమండలిలో
2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది 5 లక్షల 13 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని కూడా ఆయనే స్వయంగా చెప్తం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి ఒక పరిశ్రమ వచ్చింది ఒక కియా మోటార్స్ అపోలో టైర్స్ ఫాక్స్కాన్ సెల్కాన్ ఇట్లా అనేక పరిశ్రమల్ని తీసుకొస్తం జరిగింది నేను ఐటి శాఖ మంత్రిగా భారతదేశంలోనే అతి పెద్ద ఐటి పెట్టుబడి అదాని డేటా సెంటర్స్ నేను విశాఖపట్నం తీసుకొచ్చా గన్నవరం అంటే అమరావతికి హెచ్సిఎల్ ని నేను తీసుకొచ్చా పక్కన ఉన్న తిరుపతికి నేను జోహో తీసుకొచ్చా ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి బై బై చెప్పే పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనం ఒక్కసారి చూస్తే రిలయన్స్ వెళ్ళిపోయింది లూలు వెళ్ళిపోయింది అదాని వెళ్ళిపోయారు ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు యువకులందరూ ఆలోచించాల ఎవరన్నా బీఆర్ లో పెట్టుబడి పెడతారని అడుగుతున్నారు పెట్టరు దానికి కారణం అక్కడ లా అండ్ ఆర్డర్ లేదని భయం అదే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వస్తాం నిజమే చాలా చాలా బాధాకరం ఫేక్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి బ్రాండ్లు వచ్చినాయండి అదేంటో తెలుసా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ స్పెషల్ స్టేటస్ ఇలాంటి చీప్ లిక్కర్ బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల్ని చంపుతున్నాడండి గత 2.5 సంవత్సరాలుగా నేను మంత్రి గారిని సూటిగా అడుగుతున్నా గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క చెప్పుకునే స్థాయి పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా ఈరోజు నిరుద్యోగ యువకులు ఆశ కోల్పోయి ఇంకా ఉద్యోగాలు రావు మాకు భవిష్యత్తు లేదు తల్లిదండ్రులపైన భారంగా మనం మారుతున్నాం సమాజంలో మనం తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదు అన్న ఒక బాధ ఆవేదనతో ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్న నిజమే చాలా చాలా బాధాకరం నెల్లూరు సిటీలో ఆగస్ట్ మాసం ఈ నెలలోనే కమలన ఒక కుర్రోడు ఫ్యాన్కి ఇవరేసుకుని చనిపోతుంది నిజంగానే చాలా చాలా బాధ వాళ్ళ కుటుంబాన్ని నేను పరమశించడానికి వచ్చినప్పుడు రాత్రి రాత్రి ఆ కుటుంబాన్ని మాయం చేశారు ఈరోజు వెళ్తే ఆ ఇంటికి తాళాలు వేస్తుంది ఇది మొదటిగా కర్నూల్లో కోట పాపలి మండలంలో నాగేంద్ర ప్రసాద్ అన్న కుర్రోడు పాపం డీడీ చదువుకుని టీచర్ ఉద్యోగాలు వస్తాయి నాకు అవకాశం వస్తుందన్న ఒక ఆశ అతను అతను ఆత్మ చేసుకున్నాడు ఆ కుటుంబాన్ని కలవాలని బయలుదేరినప్పుడు అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి అర్ధరాత్రి పోలీసులను పంపించి వాళ్ళని కిడ్నాప్ చేస్తాం తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటాం వీడియో రికార్డింగ్ చేసి మళ్ళీ తిరిగి పంపిస్తాం ఎక్కడ పోతున్నారు అయినా కూడా ప్రసాద్ తల్లి చాలా ధైర్యంగా వచ్చిన అమరావతి పార్టీ హౌస్ కలిసి కలిసి మేము భోంచేశాం అప్పుడు ఆమె నాకు ఒకటే చెప్పింది అయ్యా నా కొడుకు పోయాడు చాలా కష్టపడి చదివించాను నా కొడుకు నేను రాళ్ళు కొట్టి ఆ డబ్బులు సమకూర్చి మా కొడుకుని నేను చదివించాను అలాంటి కొడుకు ఈరోజు నేను కోల్పోయాను ఇలాంటి అన్యాయం ఇంకొక తల్లికి జరగకుండా చూసుకో బాబు అని ఆమె చెప్పిన మాట అదే పరిస్థితి మళ్ళీ కమల్ కుటుంబానికి వస్తే నిజంగానే చాలా చాలా బాధకరం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఎందుకు ఇంత భయపడుతున్నారు ఎందుకు మీరు పిరుకోల్లాగా పారిపోతున్నారని అడుగుతున్నా ఎందుకు మీరు వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారు అడుగుతున్నా